అప్పుడక్కడ కూడుకొని ఉన్న గుంపు వారందరూ యేసును పిలాతు నొద్దకు తీసుకొని పోయిరి. ఇతడు దేశమును విభజించ చూచుచున్నాడని, కైసరునకు పన్నులు కట్టవద్దు అని అంటున్నాడని, నేనే రాజైన క్రీస్తునని అంటున్నాడని ఆరోపించి నిందించిరి. అందుకు పిలాతు, నీవు యూదుల రాజువా అని యేసును అడగగా, నీవన్నట్లే అని బదులు చెప్పెను. అందుకు పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఇతడు నిందింపబడుటకు ఇతనిలో ఏ తప్పిదమూ నాకు కనబడలేదు అనెను. అయినప్పటికీ వారు వినక, ఇతడు తన బోధనలతో ప్రజలను రేపుచున్నాడు, యూదయ దేశమందంతటా ప్రచురించుచు గలిలయ నుండి బయలుదేరి ఈ ప్రదేశము వరకు వచ్చియున్నాడు అనిది. ఇది వినిన పిలాతు, ఈయన గలిలయుడా అని అడిగెను. యేసు గలిలయుడని తెలుసుకొనిన పిలాతు, ఇతడు హేరోదు అధికారము క్రింద ఉన్నాడని, ఆయనను ఆ సమయమందు అక్కడి నుండి యెరూషలేమునందుండిన హేరోదునద్దకు పంపెను. హేరోదు యేసును చూచినప్పుడు అత్యధికముగా సంతోషించెను, ఎందుకనగా చాలా కాలము నుండి ఆయనను చూడగోరుచుండెను. అతనిని గూర్చి విన్న సంగతులను బట్టి అతడేవైనా ఆశ్చర్య కార్యములు చేయునేమో అని చూడగోరుచుండెను. అతను అనేకమైన విధములుగా ఆయనను ప్రశ్నించను గాని యేసు దేనికి బదులు ఇవ్వలేదు. ప్రధాన యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ముఖ్య యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విచారింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేదియూ ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. బరబ్బ పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు, వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. మూడవసారి వారితో, ఎందుకు, ఇతడు చేసిన నేరము ఏమిటి, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగపడలేదు, కనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చెను. అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన బరబ్బను వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను.